విశాఖలో పోలీసులు అక్రమ అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ చింతపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అన్నారు. చింతపూడిలో మెరక వీధిలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. మంత్రులకు ఎటువంటి హాని జరగకుండా జన సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. అనంతరం బాయిగూడెం గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయకుమార్, సంజయ్, మల్లికార్జునరావు, రాఘవేంద్రరావు, కలిదిండి సురేష్, భారతి, సురేష్ రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా ప్రభుత్వం విడిచిపెట్టాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ రోజున జన సైనికులు అనేక మంది ఇతర జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వెళ్తే వెళ్ళినటువంటి కాకినాడ నాయకుల్ని, తూర్పు గోదావరి నాయకుల్ని, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులను అందరిని కూడా ఎక్కడికక్కడ వచ్చినటువంటి ప్రతి నాయకుణ్ణి అరెస్ట్ చేసి విశాఖపట్నంలో కాకుండా దూర ప్రాంత పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వాళ్ళని నిర్బంధం చేసినటువంటి పరిస్థితిని జనసేన పార్టీ ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం యొక్క దమనకాండని తీవ్రంగా ఖండించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకనంటే జనసేన పార్టీ ఒక బంతి లాంటి పార్టీ. ఆ బంతిని ఎంత బలంగా కొడితే మళ్ళీ అది ఆ బంతి ప్రతిస్పందనగా అంత ఎత్తుకు ఎగురుతుంది. అలాగే ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే ఈ పిచ్చి శాస్త్రాలన్నింటినీ మా జనసేన పార్టీకి మరింత బలాన్ని, జనసత్వాల్ని ఇది చేకూరుస్తుంది. ఈ ప్రభుత్వం ఈ పిచ్చి శాస్త్రం మానుకోవాలని చెప్పి జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది.